పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు తాజాగా బెంగళూరుపై అద్భుత విజయాన్ని అందుకుంది ముఖ్యంగా క్రిస్ గేల్ రాకతో అతని బ్యాటింగ్ మెరుపులతో పంజాబ్ ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపించింది మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాటలు వింటే అది నిజమే అనిపిస్తుంది ఇంతకు కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే ప్రస్తుతం నాకు తెలియకుండానే నా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది నా దగ్గర ఇప్పుడు మాటలు కూడా లేవు ఈ మ్యాచ్లో చాలా కష్టపడి గీత దాటాల్సి ఉంటుందనే విషయం మాకు తెలుసు పాయింట్ల పట్టికతో పోల్చుకుంటే ఆటలో మేమెప్పుడూ గొప్ప స్థానంలోనే ఉన్నాం ఈ మ్యాచ్లో గెలుపు సులువుగా అనిపించినా విజయాన్ని అందుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది ఒక జట్టుగా మేము కొంత నిరాశపరిచాం దానివల్ల కొంత అసహనానికి గురయ్యాం అయినా సరే మా నైపుణ్యాలు బాగున్నాయి కానీ కొన్ని కీలక మ్యాచ్లలో వాటిని మేము సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం దాంతో గెలుపోటములు ఒక అలవాటుగా మారింది ఈ క్రమంలో చాలా ఎత్తుపల్లాలను చూడటం ఒక రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయింది అందుకే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని అనుకున్నాం తొలిసారి కెప్టెన్ కావడం వల్ల నేను కూడా ఎప్పుడూ గెలుపు గురించి ఆలోచిస్తున్నాను అందుకే వ్యక్తిగత ప్రదర్శనలు ఎక్కువగా మైండ్లో ఉంచడం లేదు ఇక గేల్ గురించి చెప్పాలంటే గత కొన్ని వారాలుగా అతని ఆరోగ్యం బాగోలేదు కానీ నలభై ఏళ్ల వయసులో కూడా అతడు ఆకలితో ఉన్నాడు మొదటి రోజు నుంచే ఆడి తీరాలని అనుకున్నాడు దానికోసం కఠినంగా శిక్షణ పొందుతున్నాడు ఈ టైంలో గేల్ను ఆడించాలా లేదా అనే విషయంలో మాకెప్పుడు కఠిన నిర్ణయంగానే మిగిలింది గేల్ లాంటి సింహాన్ని ఇలా ఆకలితో ఉంచడం కూడా ఒక రకంగా మంచిదే తను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా ప్రమాదకరమే దానిని గేల్ కూడా ఒక సవాల్గా తీసుకున్నాడు అందుకే గేల్ ఇంకా ప్రత్యర్థులను భయపెడుతున్నాడు అని కేఎల్ రాహుల్ గొప్పగా చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి